Hi friends, andariki namaste. Welcome to our YouTube channel Anji Vlogs. Friends, ee roju mana YouTube channel yokka content vachesi nenu ee roju Bangkok veladam jarugutundi. Koncham work meena so nenu akkada elanti places nenu visit chesina nenu mana YouTube channel dwara meeku chupatabothunanu. So akkada ippudu nenu chupatabey konni particular konni highways unnai. Highways ki mana Ramuni yokka perlu pettadam jarigindi, Rama 1 Rama 2 ani. So nenu avi mana YouTube channel dwara meeku andinchabothunanu. Please, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటి వరకు ప్లీజ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం. ప్లీజ్ కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి పెట్రోల్ బంక్ లోపల ఉండడం జరిగింది. పెట్రోల్ గ్యాస్ లైన్ అనేది మనం పోసుకోవడానికి మన వెహికల్లో అక్కడ లైన్ పార్క్ చేసి మన వెహికల్ని ఇక్కడ కొంచెం బయటకు వచ్చి ఇక్కడ ఏమైనా షాపింగ్ కానీ ఏమైనా చేసే ఉంటే ఇక్కడ ప్రతి ఒక్కటి షాప్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. మనకి ఏది కావాలన్నా ఇక్కడ స్నాక్స్ కానీ ఎలాంటివి కావాలన్నా మనం ఇక్కడ కొనుక్కొని లాంగ్ జర్నీ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఏమైనా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క పెట్రోల్ బంక్లో మనకు కావాల్సిన స్నాక్స్ కానీ కాఫీ అలాంటివి కానీ ప్రతి ఒక్కటి ఉండడం జరుగుతుంది. సేమ్ ఇలా మార్కెట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి కాఫీ షాప్. ఇది సేమ్ మన బయటలాగానే ఉంటుంది. మన బయట మార్కెట్ ఎలా ఉంటుందో అలానే బంక్ లోపల అలా ఉంటుంది. ఫిష్ వచ్చేసి 290 అంటే మన ఇండియాలో కాస్ట్ 600 రూపీస్ పడుతుంది ఒక 1 కిలోకి. అవి సో మేము ప్రస్తుతం అయితే మన కార్ పార్కింగ్ చేసుకొని టోకెన్ తీసుకోవడం జరిగింది మన వెహికల్లో గ్యాసోలిన్ పోసుకోవడానికి. సో మాకు మా లైన్ వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పిలవడం జరుగుతుంది. సో మేము వెళ్ళి గ్యాస్ మన పెట్రోల్ మా కారులో పెట్రోల్ పోసుకొని మేము జర్నీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ గ్యాసోలిన్ ఎందుకు అంటున్నానంటే మన ఇక్కడ దాదాపు అందరు గ్యాసోలిన్ అనే అంటారు. మన అమెరికన్ ఇంగ్లీష్ బ్రిటిష్ ఇంగ్లీష్కి తేడా అది. మనం పెట్రోల్ అంటాము, వీళ్ళు గ్యాసోలిన్ అంటారు. అదే తేడా, డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు మేము మన పెట్రోల్ పోసుకున్న తర్వాత మళ్ళీ మేము జర్నీని బ్యాంకాక్ స్టార్ట్ చేస్తాము. నాకు వచ్చేసి బ్యాంకాక్ ఇక్కడ నుంచి నా ప్లేస్ నుంచి చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు అసలు ఎన్ని కిలోమీటర్ నువ్వు ఉండే సిటీలోనా లేకపోతే సిటీ అవుట్ కోట్లోనా అని. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి సిటీకి 2 అవర్స్ దూరంలో ఉంటాను. ఇప్పుడు మా లైన్ వచ్చిన తర్వాత మేము కార్నర్లో కూడా పార్క్ చేసి మేము మన పెట్రోల్ అనేది మేము పోసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి మీకు అనిపించే వచ్చి ఎంత ఉంటుందని. సో మన రూపీస్లో మన కరెన్సీలో వచ్చేసి ఒక్క లీటర్కి ఇక్కడ 70 రూపీస్ ఉన్నది. మన ఇండియా 70 రూపీస్కి 1 లీటర్ పెట్రోల్, ఇక్కడ వచ్చేసి 30 రూపీస్ ఉన్నది. సో ఇక్కడ వ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. స్టేట్ మనలాగా స్టేట్ వ్యాట్ అనేది, సెంట్రల్ వ్యాట్ అనేది ఏమి ఉండదు. ఆల్ ఓవర్ కంట్రీలో ఒక్కటే వ్యాట్ అనేది ఉంటుంది. కొంచెం డిస్టెన్స్కి 1 రూపీ తేడా ఉంటుంది అంతేగాని వ్యాట్ అనేది సేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టేట్కి సేమ్ వ్యాట్ అనేది ఉంటుంది. మనలాగా ఆంధ్రాలో ఒక వ్యాటు, తెలంగాణలో ఒక వ్యాటు అలా ఏమి ఉండదు. ఇక్కడ చాలా వరకు బంక్ పెట్రోల్ బంక్లలో కేఎఫ్సి కానీ మెక్డొనాల్డ్ కానీ ఇలాంటి మన బర్గర్ కింగ్ కానీ అలాంటివి చాలా వరకు పెట్రోల్ బంక్లో ఉంటాయి. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు పెట్రోల్ బంకులనే, ప్రతి పెట్రోల్ బంక్లో వీళ్ళు మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే అది మన కేఎఫ్సి. అది మన సేమ్ మన ఇండియా లాగానే అక్కడ ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటుంది కేఎఫ్సి. ఇప్పుడైతే ప్రస్తుతం హైవే పైన ఉన్నాము. తర్వాత
తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఓవర్ బ్రిడ్జ్ అనేది ఎక్కడం జరుగుతుంది. సో ఇది సేమ్ మన నార్మల్ మనలాగానే ఉంటుంది రోడ్డు. ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొంచెం నా ద్వారా మీకు ఈ వీడియోలో కొంచెం మన చూపెట్టే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపెడతాను. కొంచెం డిఫరెన్స్ మన మనకున్న ఇండియాకున్న మనకి ఏం డిఫరెన్స్ ఉన్నాయి, ఏం కొత్త లొకేషన్లు ఏం చూపెడుతున్నాను కాన్సెప్ట్తో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ట్రాఫిక్ అనేది మన ఇండియాలో లాగానే సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ సిటీలో. హైదరాబాద్లో ఎలా అయితే ట్రాఫిక్ ఉంటుందో సేమ్ మన ఇక్కడ బ్యాంకాక్ సిటీలో సేమ్ ట్రాఫిక్ ఉంటుంది. మేము ప్రస్తుతం వచ్చేసి కొంచెం బ్యాంకాక్కి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము, అయినా కూడా అది ట్రాఫిక్ చాలా ఉన్నది. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఇది 200 రూపీస్ ట్యాక్స్, 100 రూపీస్ ఉంటుంది మన 100 నుంచి 200 మన ఇండియాలో 200 రూపీస్ ఉంటుంది ట్యాక్స్ అనేది. ఒకటి 100 రూపీస్ ఇది, ఒకటి 200 రూపీస్ ఇది. సో ఇది వచ్చేసి బ్యాంకాక్. ఇప్పుడు మేము సిటీకి ఆల్రెడీ ఎంటర్ అయ్యాము ఫ్రెండ్స్. మేము స్కైవే పైన ఉన్నాము. ఇది ఆల్రెడీ అది సిటీ ఎంటర్ అయినా కాబట్టి మేము కొంచెం డౌన్లోకి వెళ్తే మేము సిటీ లోపలికి. సో ఇప్పుడు మీరు చూసే మొత్తం సిటీలోనే ఈ బిల్డింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు సిటీలో పడుతూ ఉన్నాయి. ఈ రోడ్ నేమ్ వచ్చేసి రామ9 తెలిసి రామ9 అంటే రామ9 అని ఎందుకంటున్నాం అంటే కింగ్ వీళ్ళ రామ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు వచ్చేసి కింగ్ వచ్చేసి 10. సో వీళ్ళ నేమ్ కింగ్ రాజుల యొక్క పేరు వచ్చేసి రోడ్కి అనేది పెట్టడం జరిగింది. కింగ్ అంటే ఇక్కడ రామ అంటది. మన కల్చర్ వీళ్ళ కల్చర్ అంతా ఒకటే. ఇక్కడ చెప్పాలంటే మన రామ9 కనబడుతుంది అక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు మళ్ళీ చూసుకోవచ్చు. రామ9 రోడ్ ఇది మన మనకు వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనం మన యొక్క కరెంట్ మన యొక్క ఇప్పుడు వీళ్ళ నేషనల్ యొక్క ఆమ్లం ఏంటంటే మనం గరుడ పక్షి వీళ్ళది. సో వీళ్ళు మన మన ధర్మం అంటే మన హిందూ కల్చర్ని వీరు ఫాలో అవ్వడం జరుగుతుంది ఎప్పటి నుంచో. వీళ్ళు ఒక ప్రతి ఒక్క రోడ్కి మన కింగ్ నేమ్ అనేది ఉంటుంది. మెయిన్ రోడ్లు అయితే ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్క రోడ్కి కింగ్ 1 అంటే రామ 1, రామ 2, రామ 3 ఇలా ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ చూస్తారని మాత్రమే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మన యొక్క సేమ్ సింగపూర్లో మీకు తెలిసే ఉంటుంది, దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. సింగపూర్లో మన యొక్క లిటిల్ ఇండియా అనేది ఒక స్ట్రీట్ అనేది ఉండడం జరుగుతుంది. సేమ్ అలానే ఇక్కడ బ్యాంకాక్లో కూడా లిటిల్ ఇండియా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఇప్పుడు మేము వెళ్ళేది సేమ్ అదే ప్లేస్కి, కాకపోతే కొంచెం వీడియో లాంగ్ లెంత్ అవుతుందని నేను ఈ వీడియో ఇది మన కంటిన్యూగా పెట్టడం లేదు. సో ఫస్ట్ మీకు ఈ వీడియోను చూపెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను లిటిల్ ఇండియా ప్లేస్ అక్కడ చైనా టౌన్ అని కూడా ఉంటుంది సేమ్ మన
అది ఇది కొంచెం స్ట్రీట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చైనా టౌన్, రైట్ సైడ్ మన లిటిల్ ఇండియా అనే ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపడం జరుగుతుంది. I'm trying but can't scratch the surface. So keep my mouth shut and not listen. Afraid I'll lose you if I didn't. Here we find what. ఈ జర్నీ మొత్తం మన బ్యాంకాక్ సిటీలోనే ఫ్రెండ్స్. ఇది బ్యాంకాక్ సిటీ చాలా పెద్దగా ఉంటుంది. మన హైదరాబాద్కి 3-4 times పెద్దగా ఉంటుంది. సో నేను వచ్చేసి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు డాంగ్మాంగ్ ఎయిర్పోర్ట్ అని మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఇక్కడ రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేవి రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి డాంగ్మాంగ్, ఒకటి వచ్చేసి సువర్ణభూమి ఎయిర్పోర్ట్. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అనేది నాకు 2.5 hours దూరంలో ఉంటుంది. నాకు ఈ సువర్ణభూమి వచ్చేసి సరే నాకు డాంగ్మాంగ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 1.5 hours జర్నీలో ఉంటుంది. సో నేను నాకు ఇది సిటీ అవుట్ కట్లో ఉంటుంది కనుక నాకు ఇది డాంగ్మాంగ్ ఎయిర్పోర్ట్ అనేది దగ్గరలో ఉంటుంది. సో ఇది వచ్చేసి సిటీలోనే బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి ఇవి సిటీ లోపలనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, మీరు ఈ బిల్డింగ్స్ మరియు మన కొంచెం ఈ వీడియో ద్వారా కొంచెం మీరు చూస్తారు బ్యాంకాక్ అనే ఉద్దేశం కొద్దీ వీడియో నేను చూశాను. ఇది వచ్చేసి స్కైవే ఫ్రెండ్స్. ఇది నేను నెక్స్ట్ మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత, నేను ఇప్పుడు లాక్డౌన్ తర్వాత నేను చాలా మీకు చూపెట్టే ప్లేస్ చాలా ఉన్నాయి. కొంచెం ఈ లాక్డౌన్ చేయబట్టి నేను లాక్డౌన్ కారణంగా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఈ ప్లేస్ మీకు చూపెట్టడానికి. సో ఇప్పుడు కొంచెం కొంచెం వర్క్ మీద ఇప్పుడు సిటీలోకి రావడం జరిగింది. అందుకోసం నేను వీడియోని తీయడం జరిగింది ఫ్రెండ్. సో నేను ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అవుతున్నాను. మనలాగే సేమ్ ట్రాఫిక్ అనేది మనలాగే ఉంటుంది. మనకు వీళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు. ఇది బ్యాంకాక్ ఇప్పుడైతే ఫ్లైఓవర్ దిగినాం కదా, పోయే ప్లేస్కి మధ్యలో ఈ జర్నీ అంతా చూడచ్చు ఏ విధంగా ఉంటుంది సిటీ అని. మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఏం పర్టికులర్ ప్లేస్ అసలు ఏమున్నాయి అనేది నేను మళ్ళీ వీడియోలు తీయడం జరుగుతుంది బ్యాంకాక్లో. సో ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకునేవారు నేను డిస్క్రిప్షన్లో నా ఐజీ ఇస్తాను, మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కొందరు అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ బ్యాంకాక్ అసలు ఎట్లా రావచ్చు, ఎంత ఖర్చు అవుతున్నాయి, కొంచెం టూర్ వచ్చే వాళ్ళు కొంచెం మీరు ఎవరైతే వద్దామని ఉన్నారో వాళ్ళు నా పర్సనల్గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేనైతే బ్యాంకాక్ 2 hours జర్నీలో ఉంటాను, 2 hours లాంగ్ డిస్టెన్స్లో ఉంటాను. కొంచెం మీకు ఎలా అన్నది మాత్రమే నేను చెప్తాను, కానీ మీకు నాకు మీ దగ్గరకు రావడం అనేది కుదరదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చైనా టౌన్. ఇది చూస్తున్నారు చైనా లాంగ్వేజ్లో పూర్తి. ఇది వచ్చేసి చైనా టౌన్. నేను మళ్ళీ కార్ పార్క్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ క్లారిటీగా నేను చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కొత్త ప్లేస్ మీకు చూపెట్టాలని మాత్రమే ఈ వీడియో తీశాను. సో మీకు ఈ వీడియో నేను వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఫుడ్ చైనా మార్కెట్. ఇది నేను మళ్ళీ నేను కార్ పార్క్ చేసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చూపెడతాను వీడియో.
స్లోగా నేను మార్కెట్లో ఏమేమి అనేది ప్రతి ఒక్కటి మీకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఈ వీడియో యొక్క కంటెంట్. ఇది మీరు నా వీడియో ద్వారా కొన్ని న్యూ ప్లేసెస్ అనేవి నేను చూపెట్టాలి అని నేను అనుకుంటున్నాను. ఇది గ్రాండ్ చైనా మాల్. ఇది 300 meters. Your destination will be on the left. Your destination is on the left. మేము ప్రస్తుతం వచ్చేసి కార్ పార్క్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.